వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 463839 మంది పట్టభద్రులు ఓటేసేందుకు రెడీ అయ్యారు. పట్టభద్రుల ఎన్నికకు వరంగల్లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ మెటీరియల్ ను తరలిస్తున్నారు. ఓటు వేసే విధానం, ఓటు ప్రాధాన్యతపై గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రలోభాలకు దిగిందని ఫిర్యాదు చేశారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిందని ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే దోపిడీకి తెరలేపారన్నారు కేటీఆర్. ధాన్యం అమ్మకాల కోసం పిలిచిన గ్లోబల్ టెండర్స్ లో అవకతవకలు జరిగాయని, కుంభకోణాల కుంభమేళా జరుగుతోందని అన్నారు. మిల్లర్స్ తో కుమ్మక్కై భారీ స్కామ్ చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో గజెటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించొద్దని ఈసీ తెలిపింది. ఆర్వో సంతకమున్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని, ఫామ్ 13A పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని సూచించింది. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తామని తెలిపింది ఈసీ. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు ఈసీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కి టీడీపీకి మద్దతుగా పనిచేశారన్నారు. కారంపూడి మండలంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పిన్నెల్లి కోరినా పోలీసులు స్పందించలేదన్నారు ఆయన. ఏపీలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే పట్టించుకోలేదన్నారు. హింసకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలన్నారు కాకాని. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను నియమించింది ఏపీ డీజీపీ. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తున్న లావణ్య లక్ష్మిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు సిఐడి డీఎస్పీ సోమనను నియమించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ధరం బోర్డ్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 300 ఇళ్లను తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేని 8 బైక్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా పాత నేరస్తులు, రౌడీ షూటర్స్ పై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని రెల్లి వీధిలో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, మందుగుండు సామాగ్రి అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ద్రోవపత్రాలు లేని బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాలలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ల స్థలాన్ని తగ్గించడంతో వరిధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని హామీ ఇచ్చారు ఆయన. తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తతపై ఫిర్యాదు చేశారు ఎంపీ బండి సంజయ్. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తప్పుబట్టారు. మాలధారుల వల్ల సమస్య లేదు, బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే సమస్య వచ్చిందని అన్నారు. సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు ఆయన. మరోవైపు కరీంనగర్ హనుమాన్ శోభయాత్ర ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ప్రవీణ్ రావు. కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్త కాదని, ఆ వ్యక్తి ఎవరో పోలీసులే గుర్తించాలని అన్నారు. కేవలం హనుమాన్ భక్తులను అరెస్ట్ చేశారనే సమాచారంతో తాము పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని విడుదల చేయించే ప్రయత్నం చేశామన్నారు ఆయన. కరీంనగర్ లో జరిగిన హనుమాన్ భక్తుల ర్యాలీలో గొడవపై సీరియస్ అయ్యారు పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఛత్తీస్గఢ్ లో బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. చెర్ల మండలం పూసుగుప్ప వద్దిపేట వంతెనకు ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికారు. అక్కడ కరపత్రాలు వదిలి వెళ్లారు మావోయిస్టులు. విశాఖ కేజీహెచ్ గైనకాలజీ విభాగంలో వైద్య పరీక్షల కోసం బాలికపై లైంగికంగా వేధించాడు సీనియర్ అసిస్టెంట్ దిలీప్. ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిపి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు దిలీప్ ను అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారిని మోసం చేసే నకిలీ ఏజెంట్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న 3 నకిలీ ఏజెంట్స్పై కేసులు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. వేములవాడలో జ్యోతిష్యం చెప్పే మహేష్ అనే వ్యక్తి అధిక వడ్డీల పేరుతో 2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. తన దగ్గరకు వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధితులు లబోదీపమంటున్నారు. పోలీసులను కలిసి తమ డబ్బు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఇవాళ తీవ్ర తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపైన ప్రభావం చూపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడా వర్షం కురిసింది. కవిటిలో అశోక థియేటర్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కారుపై పట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సిబ్బపేట నుండి ఎస్పీచీఎల్ వరకు ఉవ్వెత్తిన అలలు ఎగిసిపడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్డుపై ఉన్న మద్యం దుకాణంలో 150,000 నగదు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం వెళ్లి చూడగా మద్యం దుకాణం షట్టర్ పగలగొట్టి దొంగతనం జరిగినట్టు గుర్తించారు సిబ్బంది. సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హన్మకొండ జిల్లా ఐనవోలులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమర్ది బాగు కోసం మోకాళ్లపై నడిచి మల్లన్న స్వామికి మొక్కులు సమర్పించుకున్నాడు నాగరాజు. తన బావమర్ది కోలుకుంటే మోకాళ్లపై వచ్చి మొక్కులు సమర్పించుకుంటానని స్వామివారికి మొక్కుకున్నట్టుగా తెలిపాడు. పార్వతీపురం మన్యం జిల్లా కమరాడ మండలం అంటివలసలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలపై TV9 వరుస కథనాలపై స్పందించి గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇంటింటికి తిరిగి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. జ్వరాలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టడంతో క్యూ లైన్స్ నిండిపోయాయి. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులను ఆలయ అధికారులు అనుమతించారు. స్వామివారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజా ఓట్లు వేసి తమకు అవకాశం ఇవ్వడంతోనే అయోధ్య రామ మందిరం పూర్తి చేయగలిగామన్నారు ప్రధాని మోదీ. జూన్ 4 దేశానికి బిగ్ డే అన్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. యూపీ మీర్జాపూర్లో ఎన్నికల ప్రచార సభలో సీఎం యోగితో కలిసి పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఎన్డీ కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికో ప్రధాని ఉంటారని విమర్శించారు. కేంద్రం ఏం చేసినా దేశంలో ఎవ్వరూ అడిగే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానీ అంబానీ లాంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో ప్రచార సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. 10 ఏళ్లలో పేదలు రైతులు యువతకు బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు రాహుల్. ఫ్రాన్స్లో జరిగిన ఖాన్స్ ఫెస్టివల్లో భారత్ నుండి తొలిసారి అవార్డు పొందిన నటి అనసూయ సేన్ గుప్తా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆమెకు అభిమానులు బంధువులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు కాంచీపురంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. లక్షలాదిగా హాజరైన భక్తులు వరదరాజస్వామి పెరుమాల్ రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. మహారాష్ట్ర నాసిక్లో నగల దుకాణాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. సూరణ నగల దుకాణంలో తనిఖీలు చేసి దాదాపు 26 కోట్ల నగదుతో పాటు 90 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాజ్కోట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో 9 మంది చిన్నారులున్నారు. అనుమతులు సేఫ్టీ సామగ్రి లేకుండా గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు యజమానితో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు. రాజ్కోట్ గేమింగ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ప్రమాదంపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున, గాయపడ్డ వాళ్లకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గుజరాత్ రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. షాజహాన్పూర్లో ఆగి ఉన్న భక్తుల బస్సును అదుపు తప్పి ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. వీరంతా పూర్ణగిరి టెంపుల్ కు వెళుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రిమాల్ తుఫాన్ ప్రభావంతో బెంగాల్ తీరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలకు కొన్ని నీళ్లు కూలిపోయాయి. మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని హెచ్చరించారు వాతావరణ అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రిమాల్ తుఫాన్ బీభత్సానికి బెంగాల్ దక్షిణ పరగడ జిల్లా చిగురుటాకులో వణుకుతోంది. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులకు వృక్షాలు ప్రమాదకరంగా మారాయి. రిమాల్ తుఫాన్ ప్రభావంతో కోల్కతాలో పలు విమానాల రాకపోకలను నిషేధించారు. మరికొన్ని విమానాలను దారిమళ్లిస్తున్నారు. అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి పరిమితమై ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2018 తర్వాత ఫైనల్స్ కు చేరిన హైదరాబాద్ మరోసారి కప్పు గెలవాలనే కసితో ఉంది. ఇప్పటికే 2 సార్లు కప్పు కొట్టిన కేకేఆర్ 3వ సారి టైటిల్ పై కన్నేసింది.